టాప్ 10 పూరెస్ట్ కంట్రీస్లో ఈ దేశం పేరు అయితే వస్తుంది. సో ఓన్లీ రిచ్ పీపులే ఈ కినిందులో స్టే చేస్తారని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. మార్స్ మీద కూడా వెళ్ళి బిజినెస్ చేస్తారు. రెండు కంట్రీస్ని డివైడ్ చేసి లేక్ అది. ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేస్తే జైల్లో వేసేస్తారు అన్నట్టు ఉండేదన్నమాట. మన వాళ్ళు ఎక్కడైనా సరే చక్రం తిప్పుతారు, అది మన వాళ్ళ గ్రేట్నెస్. పక్క దేశం నుంచి అయితే తెచ్చుకొని వీళ్ళు వాడుకుంటున్నారు. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అయితే స్థిరపడ్డారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఆఫ్రికాలో బురుండి దేశంలో ఉన్నాం. ఈ బురుండి దేశంలో క్యాపిటల్ అయిన బుజుంబురలో అయితే ఉన్నాం ప్రజెంట్. ఈ దేశానికి టోటల్గా రెండు క్యాపిటల్స్, ఒకటి పొలిటికల్ క్యాపిటల్ అండ్ ఇంకొకటి ఈ ఇప్పుడు మనం ఉంటున్న బుజుంబురా క్యాపిటల్. ఈ పొలిటికల్ క్యాపిటల్ పేరేంటంటే గిటేగా. సో అది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఆ ప్లేస్ అనేది. ఈ దేశాన్ని, బురుండి దేశం ఉంది కదా, ఇదేంటంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అండ్ ఈ ఆఫ్రికా కాంటినెంట్లో టోటల్ 54 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 54 కంట్రీస్లో వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇది. చాలా చిన్న దేశం. మన లాస్ట్ వీడియోస్ చూసుంటే రువాండా వీడియోస్, అది కూడా చాలా చిన్న దేశమే. కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఈ బురుండి దేశాన్ని మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే టాప్ 10 పూరెస్ట్ కంట్రీస్లో ఈ దేశం పేరు అయితే వస్తుంది. ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది నాకు తెలిసిది. సో చాలా పేద దేశం అన్నమాట ఇది. వరల్డ్లోనే పూరెస్ట్ కంట్రీకి వచ్చాం కదా, అసలు ఇక్కడ స్థితిగతులు ఏంటి అండ్ ఇది పూరెస్ట్ కంట్రీ ఎందుకు అయింది? ఐ మీన్, ఏదైనా ఫస్ట్ ఒక కంట్రీకి వెళ్ళగానే మనకు ఒక ఒపీనియన్ కలుగుతుంది కదా, సో ఆ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మిగతా ప్లేసెస్ కానీ మిగతా సిచ్యువేషన్స్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ దేశం తాలూకా హిస్టరీ ఏంటి, ఇక్కడ కల్చర్ ఏంటి, ఇవన్నీ ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా వెనకతలు ఉన్న ఏరియా అంతా మట్టి రోడ్తే ఇలా కనిపిస్తుంది కదా, కానీ ఈ ప్లేస్ పేరు అయితే కినిందో, కినిందో అంటారంట. సో ఓన్లీ రిచ్ పీపులే ఈ కినిందులో స్టే చేస్తారని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. రూమ్ ప్రైస్ ఇక్కడే కొంచెం తక్కువ పడింది, అందుకే ఇక్కడ స్టే చేస్తున్నాం. ఇది రిచెస్ట్ ఏరియా కినిందో. అంటే రోడ్స్ అవి కొంచెం బాగాలేవు. మేబీ కినిందో అంటే మేము స్టే చేసే అక్కడ అటువైపు ఉంటుంది కదా, అటువైపు పార్ట్ అంతా కినిందో అయి ఉంటుంది. ఇటువైపు అయితే చిన్న చిన్న గుడిసెలతో కొన్ని ఇళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ నార్మల్గా ఒక సినిమా రిలీజ్ అవ్వగానే మూవీ క్రిటిక్స్ సినిమాని చూసి రివ్యూ చేస్తారు కదా, బట్ మనం ట్రావెలర్ కాబట్టి ఏ కంట్రీకి వెళ్ళినా అసలు ఫస్ట్ ఆ కంట్రీ గురించి మనకి ఏమనిపిస్తుందో అది షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ వీడియో లాస్ట్ నేను రువాండాలో కూడా చేశా. సో ఇప్పుడు ఈ అతి పేద దేశమైన బురుండిలో కూడా అదే వీడియో చేయబోతున్నా. అతనేమో డబ్బులు అడుగుతున్నాడు. ఈ సిరీస్ అయితే నేను నెక్స్ట్ వెళ్ళే ఫర్దర్గా వెళ్ళే కంట్రీస్లో కూడా కంటిన్యూ చేస్తాను. ఏంటంటే ఏ కంట్రీకి వెళ్ళినా ఫస్ట్ డే ఒకసారి బయటకు వచ్చి ఆ కంట్రీ గురించి మనకి ఏమనిపిస్తుందో ఆ ఇంప్రెషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఆ ఒపీనియన్. ఒక రోజులోనే దేశం అంతా అర్థం చేసుకోవాలంటే కష్టం, బట్ ఫస్ట్ కంట్రీకి ఎంటర్ అవ్వగానే మనకు ఒక ఒపీనియన్ అనేది కలుగుతుంది కదా, అదైతే మీతో షేర్ చేసుకుందాం. ఏ కంట్రీకి వెళ్ళినా ఫస్ట్ వీడియో అయితే అది పెడదాం అని చెప్పి అనుకుంటున్నా. సో ఈ వీడియో కూడా అంతే. మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఇంకొక 200-300 మీటర్స్ ఫ్రంట్న ఒక లేక్ ఉంది. ఆ లేక్ అయితే ఈ బురుండి దేశాన్ని, అటువైపు అయితే ఉన్న కాంగో దేశాన్ని డివైడ్ చేస్తుంది. రెండు కంట్రీస్ని డివైడ్ చేసే లేక్ అది. బట్ వీళ్ళు ఆ లేక్ని బీచ్ అని అంటున్నారు, ఎందుకో నాకు అదైతే అర్థం కాలేదు. వీళ్ళందరూ అంతే. లాస్ట్ టైం కెన్యాలో కూడా అంతే, నైవాషా లేక్కి వెళ్ళాను, ఆ వీడియో ఆల్రెడీ చేశాను, ఒకసారి చూడకపోతే చూడండి. అది లేక్ యాక్చువల్గా ఫ్రెష్ వాటర్ లేక్ అది, బట్ వీళ్ళందరూ దాన్ని అయితే బీచ్ బీచ్ అని అంటున్నారు. అండ్ చాలామంది అయితే ఎక్సర్సైజెస్ అవి చేసి బాగా యాక్టివ్గా ఉంటున్నారు. ఒకప్పుడైతే ఒక మిత్ ఉండేది, అండ్ ఈవెన్ మనం ఆన్లైన్లో సెర్చ్ చేసినా సరే చూపిస్తుంది ఈ దేశంలో ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేయడం అనేది బ్యాన్ అని. సో ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేస్తే జైల్లో వేసేస్తారు అన్నట్టు ఉండేదన్నమాట. ఈవెన్ నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేసినప్పుడు కూడా అదే చూపించింది. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే అదంతా నిజం కాదు. ఒకప్పుడు గొడవలు జరిగేవి, వార్ జరిగినప్పుడు అలా ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం అలా లేదు, మారిపోయింది అన్నట్టు చెప్పారు. మా రూమ్ నుంచి అలా ఒక 500 మీటర్స్ అయితే నడుచుకొని వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, పప్పరాజీ రెస్టారెంట్. ఇదైతే ఇండియన్ రెస్టారెంట్. నేను నైట్ మేము రీచ్ అయ్యాం కదా, రాగానే ఇక్కడికే వచ్చి డిన్నర్ చేసాము ఫుల్ ఆకలి మీద. టేస్ట్ అయితే బాగానే ఉంది.
ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి మన స్టైల్లోనే ఉన్నాయి కొంచెం టేస్ట్ అది. కానీ ప్రపంచంలో ఎటైనా వెళ్ళనివ్వండి, అది ఎంత పేద దేశమైనా అవనివ్వండి, ఎంత రిచ్ అయినా అవనివ్వండి, అది ఎలాంటిదైనా అవనివ్వండి, మన వాళ్ళు ఈవెన్ మార్స్ మీద కూడా వెళ్ళి బిజినెస్ చేస్తారు, అలాంటి క్యాపబిలిటీ ఉంటుంది మన వాళ్ళకి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఇది చాలా పూర్ కంట్రీ కదా, ఇక్కడ అసలు ఏముంటుంది, ఇండియన్ రెస్టారెంట్లు ఏముంటాయి, ఇండియన్ ఫుడ్ ఏం దొరుకుద్ది అన్న ఒక అసంప్షన్తో ఉన్నా. బట్ ఇక్కడికి రాగానే మా రూమ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ వస్తే వెంటనే ఇండియన్ ఫుడ్ దొరికేసింది. మన వాళ్ళు ఎక్కడైనా సరే చక్రం తిప్పుతారు, అది మన వాళ్ళ గ్రేట్నెస్. దేశంలో ఏ నలుమూలలకు వెళ్ళినా సరే ఎవడొక్క తెలుగుడు దొరుకుతాడు, ఫర్ సపోజ్ తెలుగుడు దొరకకపోతే మన ఇండియన్ అయితే దొరుకుతాడు, అదైతే ఒక పక్కగా అదైతే నిజం. చూస్తున్నారు ఏరియా అంతా అయితే బాగుంది, మేబీ అందుకేనేమో ఈ ఏరియాని అంతా వీళ్ళు రిచ్ అని అంటున్నారు. అటువైపు ఒకసారి వన్స్ సిటీ సైడ్ కొంచెం స్లమ్స్ సైడ్ వెళ్తే మనకి అసలు కథ అయితే బయటపడుతుంది. ఈ బురుండి దేశం యొక్క కరెన్సీ ఏంటంటే బురుండి ఫ్రాంక్ అంటారు, ఎందుకంటే ఒకప్పుడు ఈ దేశాన్ని జర్మన్స్ అండ్ బెల్గెన్స్ పాలించేవాళ్ళు, అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పీపుల్ కానీ వాళ్ళు చాలామంది అయితే ఇంగ్లీష్ కన్నా స్పష్టంగా ఫ్రెంచ్ మాట్లాడతారు, ఎందుకంటే ఒకప్పుడు ఫ్రెంచ్ రూలింగ్ ఉండేది కాబట్టి. సో నాకైతే ఆ విషయం చాలామంది దగ్గర వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అసలు వాళ్ళకి ఇంగ్లీష్ రావట్లేదు సరిగా, అసలు చాలా కష్టంగా మాట్లాడుతున్నారు. కానీ ఫ్రెంచ్లో అయితే ఆన్సర్స్ ఇస్తున్నారు, మనకి ఇంగ్లీష్ తప్ప ఫ్రెంచ్ రాదు. సో అందుకని గూగుల్ ట్రాన్స్లేటర్తో అయితే మేనేజ్ చేస్తున్నాం. సో దాదాపు ఒక రూమ్ నుంచి అయితే 1.5 కిలోమీటర్లు అయితే నడిచాను ఇప్పటి వరకు, అంత బ్యాడ్గా అయితే ఏమి అనిపించట్లేదు. అండ్ ఇదేదో జంక్షన్లా ఉంది, రోడ్స్ అయ్యి కొంచెం బాగానే మెయింటైన్ చేస్తున్నారు నీట్గానే. ఇలా స్ట్రైట్గా కొంచెం ముందుకెళ్ళాను అనుకోండి, అక్కడ మనకి బీచ్ అయితే కనిపిస్తుంది, సారీ అదే వీళ్ళ భాషలో బీచ్, మన భాషలో లేక్, అది ఫ్రెష్ వాటర్ లేక్. ఇక్కడ అయితే ఒక పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ అయితే ఉంది, అందరూ ఇక్కడ ఫుట్బాల్ని అయితే బాగా ఇష్టపడతారు ఆడడానికి కానీ చూడడానికి కానీ. మన క్రికెట్కి అంత పెద్ద ప్రాధాన్యత లేదు ఇటువైపు ఆఫ్రికన్ కంట్రీస్లో. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 7:30 అవుతుంది, కానీ అంత హాట్గా అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది కొంచెం హిల్ ఏరియాలో ఉంది. సో అందుకని అంత వేడి అనేది తెలియట్లేదు అన్నమాట. ఈ ఏరియాని వీళ్ళు ఆసియా అంటారంటే ఇక్కడ ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ చాలామంది పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ మన ఆసియా ఖండం వాళ్ళు చాలామంది అయితే ఇక్కడ ఉంటారంట, అందుకని ఈ ఏరియాని ఆసియాని అంటారంట వీళ్ళు. సో ప్రపంచంలోనే పేద దేశం అని చెప్పి ఓన్లీ మురికి వాడల్ని వీళ్ళ బాధల్ని ఈ దుస్థితిని ఇవే చూపించను, అన్ని రకాలుగా మీకు ఈ దేశంలో ఉన్న కల్చరల్ థింగ్స్ కానీ మంచి మంచి విషయాలు అన్నీ చెప్తాను. మంచి మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేశా, వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, మీరు చూడండి ఎంటర్టైన్ అవుతారు పక్కాగా. అండ్ మాకు ఇంకొక ట్రబుల్ ఏమొచ్చిందంటే ఈ దేశానికి మాకు ఎక్కువ రోజులు వీసా ఇవ్వలేదు, జస్ట్ 3 డేస్ వీసా ఇచ్చారు. సో ఆ 3 డేస్లోనే మేము మొత్తం ప్లేస్లు కవర్ చేయాలి, అండ్ దట్టు ల్యాండ్ బోర్డర్ నుంచి సిటీకి రావడానికి, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ల్యాండ్ బోర్డర్కి వెళ్ళడానికి అక్కడే మాకు 2 రోజులు ఎగిరిపోయాయి, మిగిలింది ఒకే ఒక రోజు. ఈ ఒక రోజులోనే మీకు మొత్తం ఈ దేశాన్ని అర్థం చేసుకొని వీడియోలు తీసి మీకు చూపించాలి. సో అందుకనే ఈ దేశానికి రాకముందే నేను చాలా రీసెర్చ్ చేశాను, అసలు ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, స్థితిగతులు ఏంటి, ప్లేస్లు ఏంటి, వీళ్ళు ఏం మాట్లాడతారు, అలా మొత్తం అయితే రీసెర్చ్ చేసే వచ్చా. బట్ ఎంత రీసెర్చ్ చేసినా సరే మనం ఆన్లైన్లో చూసింది ఒకటి, ఇక్కడికి వచ్చాక చూసేది ఒకటి ఉంటుంది కదా, సో అదైతే విభిన్నంగా ఉంది. చెప్పాను కదా ఈ ఏరియాలో ఎక్కువ మన ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళు ఉంటారని. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఆసియన్ రెస్టారెంట్ అని. అండ్ ఈ ఏరియా రోడ్లన్నీ ఏంటో రాయలతో ఉన్నట్టుంది, మెయిన్గా రోడ్లు అయితే ఏం లేవు ఈ ఏరియా అంతా, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కలా ఉంది. మేము స్టే చేస్తున్న ఏరియా అయితే సగం మట్టి రోడ్లా ఉంది, ఆ పక్కనేమో మళ్ళీ మంచి మంచి రిచ్ బిల్డింగ్స్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఏమో బీచ్ ఉంది, అది లేక్. ఈ ఏరియా అయితే ఈ ఆసియా ఏరియా అయితే ఇలా రాయలతో ఉంది. ఎంత పొద్దున వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ టైంలో కొంచెం జనాలు తక్కువ ఉంటారు, అండ్ మనం ఇదే కదా ఫస్ట్ డే, సో మనకి కొంచెం జనాలు మరీ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కెమెరాని చూస్తే. సో ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం జనాలు తక్కువ ఉంటారు కదా, మనకు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, అండ్ దట్టు కొంచెం క్రౌడ్ తక్కువ ఉందనుకోండి నా మాటలు కూడా మీకు కొంచెం క్లియర్గా వినిపిస్తాయి.
అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ వాకింగ్లో కూడా ఉంటుంది కదా అని చెప్పి ఒక 6 లేచి అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే వచ్చాను మొత్తం. మీరు ఇక్కడ చూస్తున్నారా, కిందన లైన్గా పార్క్ చేసి పెట్టారు కదా వెహికల్స్, అక్కడి నుంచి ఇలా ఈ లైన్ అంతా. సో ఈ వెహికల్స్ అంతా ఎందుకు అనుకుంటున్నారు, ఈ దేశంలో పెట్రోల్ సమస్య అయితే చాలా విపరీతంగా ఉంది, ఒక చుక్క పెట్రోల్ కూడా దొరకట్లేదు ల్యాండ్ లాక్డ్ కంట్రీ అవ్వడం వల్ల. ఈ దేశంలో అసలు పెట్రోల్ లేదు, పక్క దేశం నుంచి అయితే తెచ్చుకొని వీళ్ళు వాడుకుంటున్నారు. ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా మొత్తం లైన్గా కార్లు అయితే పార్క్ చేసి పెడుతున్నారు, కానీ పెట్రోల్ అయితే ఎవరు కొట్టించుకోవట్లేదు. కొట్టించుకోవాలంటే ఫస్ట్ ఉండాలి కదా, అసలు పెట్రోలే లేదు. అండ్ సపరేట్గా ఈ పెట్రోల్ సమస్య గురించి ఒక వీడియో అయితే మీకు చేస్తాను, చూడండి చాలా బాగుంటుంది. అసలు ఎందుకు పెట్రోల్ లేదు, అండ్ వీళ్ళు పెట్రోల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, పెట్రోల్ ప్రైజెస్ ఎంత, ఇలా మొత్తం ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తా, అదైతే చూడండి మీరు. అండ్ ఇది ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో కాబట్టి నా మొహం అయితే ఎక్కువ చూపించను. అండ్ పాస్ట్ కొన్ని వీడియోస్లో కూడా చాలామంది చెప్పారు, బ్రో ఎక్కువ నీ మొహం చూపిస్తున్నావు, చుట్టూ ఉన్న పరిసరాలు చూపించు అని. సో ఈ వీడియోలో అయితే నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. నా ఫేస్ అయితే మీకు చాలా తక్కువ కనిపిస్తుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఒలివియా యూనివర్సిటీ అంట, భుజంబురాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పి చెప్పారు లోకల్స్. ఇక్కడైతే కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సివిల్ ఇంజనీరింగ్, ఇంత చిన్న బిల్డింగ్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఉంది, సపరేట్ సపరేట్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. లైబ్రరీకి ఈ నా ఎదురుగా అయితే అక్కడి నుంచి అయితే లైబ్రరీ కనిపిస్తుంది, అది ఇది మెయిన్ క్యాంపస్ అనుకుంటా. బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా ఉన్నాయి. అండ్ చూస్తున్నారా, కాలేజీలకు కానీ ఇల్లులకు కానీ చాలా వరకు అయితే వీళ్ళు రేకులతోనే పైన టాప్ వేసుకున్నారు, స్లాబ్స్ అయితే వేసుకోలేదు. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ పెట్రోల్ సమస్య ఎక్కువ ఉంటుందని, మొత్తం ఈ వెహికల్స్ అన్ని పెట్రోల్ కోసం వెయిటింగ్ రోడ్ సైడ్ని ఎక్కడ కనిపించినా సరే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ దేశం తాలూకు చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను, నేను మీకు చూపించాను కూడా. ఫస్ట్ డేనే కాబట్టి కొంచెం మీకు వీడియో అటు ఇటుగా అనిపించినా సరే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నాకు కొత్తే కదా. సో ఈ ప్లేస్ కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి. అండ్ ఈరోజు ఎలాగో కాసేపట్లో మేము ఇంకొక 2-3 అవర్స్లో ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అయితే స్థిరపడ్డారు. సో అందులో ఒక అతని కాంటాక్ట్ అయితే మనకు దొరికింది. సో అతను వెళ్ళి కలుద్దాం. అతను అయితే చాలా ఇయర్స్ నుంచి ఇక్కడైతే ఉంటున్నారు, ఇండియా నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి మంచిగా స్థిరపడ్డారు అతనైతే. సో అతన్ని అయితే మనం ఒక 2-3 అవర్స్లో వెళ్ళి అతన్ని కలవబోతున్నాం. సో అతనితో కలిసి మాట్లాడి దేశం గురించి కొంచెం తెలుసుకొని మీకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తాను. సో వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి, చాలా బాగుంటాయి. అండ్ నా జర్నీని సపోర్ట్ చేయండి, నేను ఇంకా ఈ వ్లాగింగ్లో బిగినింగ్ డేస్లో ఉన్నా. సో ఫ్యూచర్లో తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తా, ఇప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అయితే వీడియో చేస్తున్నాను. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.